వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్ మనకి నాదర్గుల్ లొకాలిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ లేదంటే వితిన్ వన్ ఇయర్లో ఇల్లు కట్టుకున్న వారికి ఒక మంచి ప్రాపర్టీ అనేది సేల్కి రావడం జరిగింది మంచి డైమెన్షన్తో ఉన్నది వితౌట్ ఎలాంటి హైడ్రా లేకుండా హై టెన్షన్ వైర్ లేకుండా వీధి పోటు లేకుండా ఉండే ఒక మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి సో మీ ముందుకు ఇలాంటి జెన్యున్ ప్రాపర్టీ తీసుకొచ్చినందుకు మీ నుంచి వరేది ఒక వీడియోకి ఒక లైక్ మాత్రమే అండ్ ఛానల్ను ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు సపోర్టింగ్గా ఉంటుంది సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్తే సో మనకి ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇప్పుడు ఏదైతే సెవెంటీ కడి ఉందో ఈ స్టోన్ ఉందో ఈ స్టోన్ నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టోన్ వరకు వస్తుంది మనకి ఫేసింగ్ వచ్చేసి ఇరవై ఏడు ఉంటుంది డెప్త్ వచ్చేసి యాభై ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది నూట యాభై గజాల బిట్టు మంచి డైమెన్షన్ ఇరవై ఏడు ఇంటూ యాభై అంటే బిల్డర్ సైజ్ అంటారు ఇల్లు కట్టుకుంటే మంచి బ్రహ్మాండంగా సెట్ అవుతుంది ఈ ప్లాట్ కి ముందు చూసుకుంటే మనకి ముప్పై ఫీట్ల రోడ్డు ఏదైతే చూస్తున్నామో అది సిసి రోడ్ ఉంది ఆడవారికి ఎంట్రన్స్ రోడ్ సీసీ రోడ్ ఉంది థర్టీ ఫీట్ రోడ్ అనేది సో ఇంటర్నెట్ రోడ్స్ మాత్రం సొసైటీ ఫామ్ అయిన తర్వాత వీళ్ళు వేస్తారు ఎందుకంటే ఇది ఒక జీపీ లేఅవుట్ లాంగ్ బ్యాంక్ వేసిన లేఅవుట్ కానీ జీపీ లేఅవుట్ అయినా సరే చుట్టూ కంపౌండ్ వాళ్ళు ఉంటుంది మనకి ఎలక్ట్రిసిటీ ఉంది స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి మీరు అక్కడ చూసుకోవచ్చు పైన స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి మనకి డ్రైనేజ్ కలెక్షన్ ఉంది చూసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది ఇక్కడ డ్రైనేజ్ కలెక్షన్ ఉంది కృష్ణా వాటర్ కూడా పైప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది సో జీపీ లేఅవుట్ అయినా సరే అన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇదే లేఅవుట్ లో మనం దాదాపుగా ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఒక ఐదు ప్లాట్లు మనం రీసెంట్ గా మన ఛానల్ నుంచే సేల్ చేయడం జరిగింది లాస్ట్ టైం మీరు వీడియోలో చూస్తే మన ఛానల్లో లాస్ట్ టైం అక్కడ వీడియో పెట్టాము లైన్లో అందులో కూడా సీల్ అవుట్ అయిపోయినాయి దీంట్లో ఈ పక్క ప్లాట్ కూడా సీల్ మనమే చేసాము మన కష్టం అనేది తీసుకున్నాడు ముచ్చటగా నాలుగోసారి అనేది ఈ ప్లాట్ మనం పోస్ట్ చేస్తున్నాము మంచి డైమెన్షన్ మంచి లొకాలిటీ ఎలాంటి హైడ్రా లేదు హైటెన్షన్ వైర్ ప్రాబ్లం లేదు ఇన్సైడ్ ఓవర్ అంటే అవుటర్ రింగ్ రోడ్కి ఇన్సైడ్ మాత్రమే ఉంటుంది ఆది బట్టల లొకాలిటీ ఆది బట్టలకి టీసేస్కి అతి దగ్గరలో ఉంటుంది ఇప్పుడు ఇది అండర్ బడంపేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది నెక్స్ట్ ఈ మున్సిపాలిటీ టర్మ్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ ఇంకొక ఫైవ్ సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత అంటే మనకి ఫిబ్రవరి ఆ టైంకి వచ్చే లోపు ఇది జిహెచ్ఎంసిలో కలుస్తుంది అంటే ఇప్పుడు ఉన్న కార్పొరేటర్లు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జిహెచ్ఎంసి లో కలుస్తుంది అప్పుడు ఇది మున్సిపాలిటీ కాకుండా జిహెచ్ఎంసి పరిధిలోకి వస్తుంది సో మనకు అందరికీ తెలిసిందే జేహెచ్ఎంసికి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ డెవలప్మెంట్స్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అది మనకి చాలా ప్లస్ పాయింట్ అది జేహెచ్ఎంసి కలిసికోవడం ఇన్సైడ్ అవుటర్ రింగ్ రోడ్ కి లో ఇంత తక్కువ ప్రైజ్ లో ఎక్కడ మనకి హైదరాబాద్ లో చాలా రేరు గా ఉంటుంది మనకి ఇంటి నాదర్గుల్ లొకాలిటీలో దొరకడం మనకి ప్లస్ పాయింట్ సో ఈ లొకాలిటీ డెవలప్మెంట్ చూసుకుంటే ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ మెట్రోకి చూసుకుంటే కేవలం పదకొండు కిలోమీటర్లు వస్తుంది మనకి నాదర్గుల్లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏదైతే వైట్ కలర్ బిల్డింగ్ అనిపిస్తుందో నాదర్గుల్లో ఉన్న ఢిల్లీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అది ఆ క్యాంపస్కి పక్కనే ఉంటుంది ఈ ప్లాట్ అనేది వితిన్ వన్ ఇయర్లో ఇల్లు కట్టుకోవచ్చు లేదంటే ఇన్వెస్ట్మెంట్ యూజ్ అవుతుంది లేదా విత్ ఇన్ వన్ ఇయర్ లో కూడా ఇల్లు కట్టుకోవచ్చు ఆల్రెడీ పక్కనే చూడవచ్చు ఇదే వెంచర్లో ఆ ప్లాట్ కూడా మనమే ఇప్పియడం జరిగింది మేడం వాళ్ళు కూడా మేమే ఇల్లు కూడా మా దగ్గర బిల్డర్స్ కూడా అవైలబుల్ ఉంటే మేమే ఇల్లు కూడా కట్టియడం జరిగింది అనమాట సో ఇక్కడ నుంచి ఈ ప్లాట్ లొకేషన్ నుంచి చూసుకుంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ బెంగుళూరు జంక్షన్ కి కేవలం మూడున్నర కిలోమీటర్లు వస్తుంది ఆదిబట్లలో ఉన్న టీసీఎస్ క్యాంపస్కి వెళ్ళడానికి కేవలం రెండున్నర కిలోమీటర్ మాత్రమే ఉన్న ఈ ప్లాట్ ప్రైస్ కనుక చూసుకుంటే గజం వచ్చేసి ఇరవై ఏడు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదు మనం కూర్చుంటే సెట్టింగ్ లో తగ్గుతుంది మనకి డైమెన్షన్ ఇరవై ఏడు యాభై అంటే మంచి డైమెన్షన్ ప్లాట్ ఇదే ప్లాట్ వెనకాల సేమ్ సేమ్ డైమెన్షన్ సేమ్ ఈస్ట్ కూడా ఉంది రెండు కలిపి అన్న కానీ ఇవ్వడానికి కస్టమర్ రెడీగా ఉన్నారు లేదు ఇండివిజువల్ గా కానీ ఇవ్వడానికి కస్టమర్ రెడీగా ఉన్నారు డైరెక్ట్ ఓనర్ తో మీకు సెట్టింగ్ ఉంటుంది